హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ అకాడమీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన వీడియో చేస్తున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. నోబెల్ బహుమతి అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యున్నతమైన పురస్కారం. ఈ నోబెల్ సంస్థను ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ స్థాపించాడు. సో ఫస్ట్ మనం ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ గురించి తెలుసుకుందాం. స్వీడన్ దేశపు రాజధాని స్టాక్హోమ్లో అక్టోబర్ 21, 1833 ఇమాన్యువల్ నోబెల్ ఆండ్రియట్ అల్సెల్ నోబెల్కి ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ జన్మించారు. ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, డైనమిట్ పితామహుడు మరియు ఇంజనీరు, మిలిటరీ ఆయుధాల తయారీదారుడు. ఇతను ఒక పాత ఇనుము స్టీల్ మిల్లును తీసుకుని బోఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీని స్థాపించాడు. నోబెల్ వీలునామా ప్రకారం వివిధ రంగాలలో కృషి చేసిన వారికి నోబెల్ బహుమతిని అందజేస్తారు. కృత్రిమ మూలకం అయిన నొబేలియంకు ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ గౌరవార్థం నొబేలియం అని పేరు పెట్టారు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ట్రావెలింగ్ బ్లాగ్స్తో పాటు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఈ జనరల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. సో మన ఛానల్లో కొత్త అప్డేట్స్ మీకు వెంటనే రావాలి అని మీరు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.